కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలను నోచి సిలువ మోసిన ప్రేమ నాకై మరణమోచి తిరిగి లేచిన ప్రేమ అండ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ We are made right in the sight of God. Be set on fire. Come, Holy Spirit. Renew. Revive. రుధిరం కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ సంవత్సరాలు గతించి వెళ్ళినప్పుడు దేవునికి దయాకిరీటం మనకు తోడై ఉండాలి ప్రభువుకు ప్రియులారా దేవుడు పనికిరాని వారిని పిలుచుకుంటాడు కానీ పలికిరాని వారిలో కూడా ఏదో ఉంది దేవుడికి చాలా శ్రేష్టమైన ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే ఎవరు పనికిరాని వారు కాదు ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరు పనికిరాని వారు కాదు అని నేను చెప్పలేను సైకాలజీలో చెప్తాను ఐ కెన్ డూ ఇట్ అని చెప్పమంటాను నేను చేయగలను అని చెప్పి చెప్పమంటాను చేపలు పట్టే జాలరులు వరచన పామరులు చదువు అభ్యాసం లేదే కాని వాళ్ళకు గుణం ఉంది అదేమిటంటే పట్టుదల ఒకరోజు చేపలు పట్టడానికి వారికి ఏమి దొరకకపోయినా కానీ నిస్పృహ చెందకుండా ఒట్టి ఖాళీ ఆ ఒక ఎంటీ నెట్స్ ని ఖాళీ నెట్స్ ని వలని కడుక్కొని ఎండబెట్టుకొని మరుసటి రోజుకు సిద్ధపడే ఒక గుణం ఉంది క్రైస్తవ జీవితంలో సరే సేవలో సరే ఎప్పుడు పంచక్షేమం కనిపిస్తుందని మనం చెప్పలేము కానీ ఒకటి మాత్రం నిశ్చయం ఆయన నడవని త్రోవను మనకెప్పుడు మనకివ్వడు ఎడారులు లోయలు ఎదురు వచ్చిన ఎన్నడూ ఎవరు నడవని బాటయ్యను వెరవదెన్నడు నాలుగు హృదయము గాయపడిన యేసు పాదం అందు ముందు నడిచింది ఇట్ ఇస్ ఆల్రెడీ వాక్ బిఫోర్ అస్ ఆయన మనకంటే ముందు నడిచాడు మనం శిష్యులు పిలిచినప్పుడు ప్రభువు ఫాలో మీ అన్నాడు నన్ను వెంబడించండి అన్నాడు అంటే ఆయన నడిచిన త్రోవలే మనకి ఇస్తాడు ఆయన నడిచే త్రోవలో వచ్చేవి కష్టాలు సుఖాలు సంతోషాలు శ్రమలు శోధనలు కూడా మన రక్షణకు ఆయన అంట నాయకుడు అంటే ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అపొస్తలుల పౌలు హెబ్రీయుల రాస్తుంటాడు హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ మన రక్షణకు ఆయన అంట క్యాప్టెన్ అంట ఆయననే శ్రమల ద్వారా తండ్రి అంటే దేవుడు అంట పరిపూర్ణం చేయడానికి సిద్ధించాడంట వీ ఆర్ నాట్ గోయింగ్ టు వాక్ అ పాత్ where my master our lord has not trodden upon mana prabhu nadavani baatanu prabhu manaki ivadu aina anubhavinchani shodhananu manaku shodhanaki ivadu shariraasha netraasha jeevagudammu ee moodu shodhanalu nigudamai ayanu 40 dinala upasam in tarvata shodhinchindi shodha chaanadu moodu shodhanalu dwara దీని గురించి అపోస్తలు యోహాను రాస్తాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈరోజు ప్రభు అంటున్నాడు ఆయన ఎదిరించి ఆయన జయించి ఉన్నాడు నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు అంటాడు ఆ ఒక్క మాట చాలు మనం ఎంత దూరమైన ప్రయాణం చేసి పెడడానికి మనం వెంబడించిన దేవుడు అన్యాయస్తుడు కాడు మనం వెంబడించుతున్న దేవుడు అన్యాయస్తుడు కాడు
ఇన్ని సంవత్సరాలు మీరు బ్రతికిన బ్రతుకు అంత ఒక ఎత్తు. ఇక బ్రతకబోతున్న ఒక బ్రతుకు అదొక ఎత్తు. నూతన సంవత్సరం వచ్చిందంటే అందరికీ ఒక కోరిక, ఆశీర్వదించబడాలనే ఒక కోరిక ఉంటుంది. రెండవది, గత సంవత్సరం చేసిన పనికిరాని పనులు చేయకూడదనే కోరిక ఉంటుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్. వారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వాస్తవమైనవి. ఒక వ్యక్తికి తాగుడికి బానిసత్వం ఉందంటే, అయ్యా నేను రేపు నుంచి తాగనని చెప్పి వాగ్దానం చేసుకుంటాడు దేవునికి. అది వ్యభిచారం కావచ్చు, అది ఏ అలవాటు కావచ్చు, సోమరితనం కావచ్చు, డిస్ఆర్గనైజ్ లైఫ్ కావచ్చు, ఇన్డిసిప్లిన్ లైఫ్ కావచ్చు, అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ఒకరు క్షమించలేని గుణం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయ్యా ఆ మనిషికి జ్ఞాపకం వచ్చింది అది చేయకూడదని తలుస్తూ ఉంటాడు. అది విందు వాస్తవం, మానవ నైజం. 1వ తేదీ 2వ తేదీ దాటిన తర్వాత క్రమేపీ ఆ జీవితం పడిపోతూ ఉంటుంది. ముందు చేసినవే చేస్తూ ఉంటుంది. అరే గత సంవత్సరం కంటే నా జీవితం ఏమి తేడా లేదే అని చెప్పి చాలాసార్లు మన జీవితం వాపోతున్న సమయాలు ఉంటాయి. తీర్మానాలు అది వాస్తవమైనవి, యథార్థమైనవి, కానీ ఒట్టి చేతులతో మనమగా దాన్ని మనం చేయలేము. ప్రామిసెస్ కవెనెంట్ విత్ గాడ్ షుడ్ బి కెప్ట్. దేవునితో నిబంధన మనం నిలుపుకోవాలి. దేవునితో చేసుకున్న మొక్కుబడిని మనం నిలుపుకోవాలి. ఫుల్ లాగా ఒక మొక్కుబడి చేసుకోకూడదు. అందుకొరకు మొక్కుబడి చేసుకోకూడదని కాదు, వాగ్దానం దేవునికి చేయకూడదని కాదని. అయితే తీసుకున్నది చేయడానికి బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని భక్తుడిని పౌలు అన్నట్లు మన జీవితంలో క్రొత్తదనం కనిపిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఈ సంవత్సరం అంతా బ్రతకాలి. వాస్తవానికి చెప్పాలంటే అంత సేమ్ లాగా ఉండవచ్చు. ఈ జ్యోతిష్కులు పలు విధాలుగా చెప్తారు, పలు విధాలైన తలంపుల వారు బయలుపరుస్తారు. ఈరోజు వాక్యం అంటున్నది ఆయన వాక్యం అంట, మన పాదాలకు దీపం అంట, మనం నడిచే ద్రోవ కంట వెలుగు ఉన్నదంటది. 100కి 100% వాస్తు 100% పెట్టుకొని కూడా చెడిపోయిన బ్రతుకులను మనకు తెలియాలి. ఈ కాలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు బాగుండాలని ఆలోచిస్తున్నారు. అన్ని బాగుండి ఎందుకు మాకు ఈ శ్రమని తలంచవలు చాలా మంది ఉంటారు. ఒకటి ఉందండి, అది దేవుని కృప మీద ఉంటుంది. ఆయన కృప కనుక ఒక మనిషి మీద లేకపోతే ఆ జీవితం నిలవలేదు, చేసినంత నిష్ఫలమైపోతుంది. భక్తులంట సంవత్సరాలు గడిచే కొలది, దినాలు గడిచే కొలది వారిలో ఒక అభివృద్ధి కలుగుతుందంట. ఈరోజు ప్రభుత్వనాడు కొంతమంది ఉన్నారండి, కాన్స్టెంట్గా వారు దేవునికి సమీపించిపోతూ ఉంటారు. విశ్వాసి అంట విశ్వాసంలో కూడా ఎదగాలంట, ప్రార్థించేవాడంట ప్రార్థనలో కూడా ఎదగాలంట. భక్తులు అందుకొరకే అన్నాడు, శిష్యులు వచ్చి ప్రభుని అడిగారు, అయ్యా మాకు విశ్వాసం బలపరచండి అయ్యా అన్నారు. అదేవిధంగా యేసు ముందుకు వచ్చి మాకు ప్రార్థించడం నేర్పించయ్యా అని చెప్పన్నారు. అందుకొరకే చక్కటి కీర్తనలు ప్రార్థన వినని భావనడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని చెప్పి కీర్తన వచ్చింది. ఈ ఉదయం ప్రభు అంటున్నాడు, మన మనసులో ఏమి జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మైండ్స్. ఈ రాత్రి 12 గంటలు ప్రార్థన అయిన తర్వాత ఆ 1-3 గంటల టైంకి న్యూస్ చూస్తుంటే చాలా మంది వేడుకలాగా చేసుకుంటూ రోడ్లు కేకలు వంకెలు వేసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ వెళుతున్న సీన్స్ ని న్యూస్ ఛానల్లో చూపించారు. అది ఈ లోకము అది ఒక రకంగా ఆరంభిస్తుంటే మరికొందరు ఉన్నారండి, ప్రభు సన్నిధిలో గడిపి నూతన సంవత్సర వాకిటిని అడుగుపెట్టి లోపల ప్రవేశించేవారు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు దయచేసి ఒంటరిగా నడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. Do not walk alone. Ask the Lord to walk with you. మన జీవితానికి సంపూర్ణత వచ్చేది యేసయ్య వస్తే మన జీవితానికి సంపూర్ణత. సిమియోను అనే భక్తుడు లోకాలలో మనం చదువుకున్నాము, అతడు బహు వృద్ధులై ఉన్నాడు, ఆలయంలో ఉన్నాడు, కానీ ఉన్న కారణం చూశారు. నీవు వృద్ధాప్యంలో ఉండి నా బ్రతుకు ఎందుకు ఇలా ఉన్నదని చెప్పిన వాపోనక్కర్లేదు.
నా కిరుకను మోకాల్లో దాన్ని పెట్టుకొని నేను ఎలా బ్రతికేది? ఎప్పుడో చచ్చిపోతాను, చావటం లేదు. నా బిడ్డ బాగుపడాలి, నా కుమారుడు, నా కుమార్తె, నా మరుపు సంతానం ఎవరో బాగుపడాలని చెప్పి వారి కొరకు మంచిది చూడాలని నా కళ్ళు చూస్తున్నవి, ఎదురు చూస్తున్నవి అని చెప్పంటది ఒక వృద్ధులు, ఒక తలంపులు. మనం బ్రతికే దానికి ఒక హేతు ఉండాలి. There must be a reason for our existence. కీర్తన 9:18 భక్తుడు అంటాడు, దరిద్రులు నిత్యము మరువబడరు. దరిద్రులు అంటా నిత్యము మరువబడరు. బాధపరచబడే వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించిపోదు. నిరీక్షణాస్పదం అంటే ఏంటో తెలుసా? నిరీక్షణకు కారణం, నిరీక్షించడానికి గల హేతు. దీని గురించి భక్తుడు పేతురు రాస్తాడు, జీవముతో కూడిన నిరీక్షణ అని చెప్పంటాడు పేతురు రాస్తూ. ఇంగ్లీష్ లో ఉంది లైవ్లీ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ. We have hope which will never die. Simeon antadu, neevu devudu cheppina maata anta, parishuddhaatma devudu cheppadanta, until you see the consolation of Israel, you will never die. Israel yokka aadarakarta, odarchuvadu, Israelu nirikshana, ఆయనను చూచి వరకు నువ్వు చనిపోవని చెప్పినది ఆ మనిషికి మనసు నిలిచిపోయింది. అందుకొరకు భక్తులు యేసయ్యని తన చేతులు ఎత్తుకుని బాలుడిని యేసుప్రభుని ఎత్తుకుని అంటాడు, దేవా అని చెప్పి మనము సంస్కారం అయిన తర్వాత పాడతాం, నీ సమాధానము దాసునికి ఇప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోని చూచున్నావు నాదా దేవా. ఇది అక్కడి నుంచి తీసిన భాగం. ఇక నా బ్రతుకు కంప్లీట్ అయిందయ్యా, నీ బ్రతికి చాలు. ఎన్నిసార్లు మీరు అనుకుంటారు, అనేక మంది వృద్ధులు గతించిపోయిన వాళ్ళు వారు ఉన్నారు. ఆ కొడుకు విదేశాల నుంచి వచ్చేంత వరకు ఆ ప్రాణం ఊసలాడుతూ ఉంటుంది. ఆ కుమార్తె, బిడ్డ, మరో సంతానం ఎవరో వచ్చేంత వరకు కొట్టుకులాడుతూ ఉంటుంది. చూచిన తర్వాత ప్రాణం విడిస్తారు. ఏదో సమ్ కంప్లీషన్ ఇన్ దర్ లైఫ్. ఈ భక్తుడు సిమియోను తన జీవితానికి ఆ గురి ఏంటో తెలుసా? యేసు ప్రభువును చూడాలి. ఈరోజు నీ జీవితానికి గురి ఏమిటి? వై ఆర్ యు లివింగ్? ఎందుకు బ్రతుకుతున్నావు? ఒక మేలు పొందాలన్న, ఒక ఆశీర్వాదం పొందాలన్న. వాస్తవమే, ఆశీర్వాదాలు అంటే అందరికీ ఇష్టమే, అందరికి ఇష్టమే. స్కూల్లో బైబిల్ ఉచితంగా ఇస్తారు. ఆ గిడియన్స్ బైబిల్, చిన్న బైబిల్ ఇస్తే కొంతమంది 2-3 సార్లు లైట్లు పెడతారు. మళ్ళా మళ్ళా 2-3 బైబిల్ తీసుకుంటారు. ఇంటికి వెళ్ళి వారు అన్ని చదువుతారనుకుంటారా? లేదు, దుమ్ము పడుతూ ఉంటుంది కబడ్లు. నేను అనుకుంటాను బైబిల్ మటుకి ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు. అది ఒక 10 రూపాయలనే పెట్టి కొనాలి మనం, అప్పుడే దానికి విలువ తెలుస్తుంది. ఆశీర్వాదాలు సహజమే, ఆశీర్వాదాలు సహజం, మనందరికీ కావాలి. కానీ ఆశీర్వాదం అన్నిటికంటే మించింది ఒకటి ఉన్నది. భక్తుడు పరిపూర్ణమయ్యేది ఎప్పుడో తెలుసా? ఆశీర్వాదం మీద నుండి తన ముఖాన్ని, తన దృష్టిని త్రిప్పుకొని, అంటే త్రిప్పుకొనటువంటి కూడా ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఫోకస్ చేసే కెమెరాస్ ఉన్నాయి, మాన్యువల్ ఫోకస్ అండ్ ఆటో ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయొచ్చంటే ఫోకస్ కెమెరాలో, నేను దగ్గరున్న వస్తువు మీద కెమెరాను ఫోకస్ చేస్తే వెనుకున్నంత బూజరైపోతుంది. కానీ నేను దీన్ని చూడకుండా వెనుకున్న దాని మీద కన్నా నేను ఫోకస్ చేస్తే, అది దీక్షగా బయట ఉన్న బ్రదర్ కనిపిస్తున్నారు నాకు, ఇదంతా బూజరకున్నది, ఇదంతా ఉంది నా జీవితంలో భాగమే. అయితే నా దృష్టి పైన ఉన్నది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని అపేక్షించుడి. If you are risen in Christ, look at the things above. This transformation ela jaragalante, ee marpudi ela jaragalante, manushu maarali, adi mani vishayam. They have to change. Edo oka marpu kalagali for the better. Oka meeli mudhyamu tayarali, mudhyamu cheppi adi mudhyamu cheppi gaane untundi. Danilo oka isuku reedu ganaka praveshisthe oka goppa sangharsham vastadi. ఆ గొప్ప సంఘర్షణ వచ్చినప్పుడు ఆ ముత్యము చెప్పి ఏదో ద్రవక ఒక పదార్థాన్ని అది వెలువడుతుంది, అది ముత్యముగా తయారవుతుంది. ట్రినిటీ లూథరన్ చర్చ్,
విశాఖపట్నంలో విజయ్ కుమార్ గారిని రెవరెండ్ విజయ్ కుమార్ గారు అక్కడ పనిచేస్తుండేవారు. ఆయన ఒక కీర్తన రాశారు, మేలిమి ముత్యమా క్రైస్తవానేస్తమా శ్రమలలో నీ బ్రతుకు ఉదయించే ప్రకాశింప. చూడండి, మేలిమి ముత్యం అంటే ఏమవుతుంది, అది ఆ సంఘర్షణ వలన అది కలిగిందంటది. భక్తుడు పౌలు అంటాడు, రెండు స్థలాలు అంటాడు, ఎఫెసీలో రాస్తాడు, కొరింథీయుల కొరకు రాస్తుంటాడు. ఏమంటాడంటే భక్తులు పరిపూర్ణమగనట్లు వచ్చాడంటాడు. రెండవది భక్తుడు అంటాడు పరిశుద్ధతను పరిపూర్ణం చేసుకుంటూ ఈ బ్రతుకు బ్రతికే బ్రతుకు ఒక విశ్వాసి బ్రతికే బ్రతుకు ఆశీర్వాదాల కొరకు అది వాస్తవమే నిజమే మన గొప్ప ఆశీర్వాదం యేసు ప్రభు. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే మన యొక్క ఫోకస్ ప్రభు మీద కేంద్రీకరించుకోవాలి, మన ఫోకస్ ప్రభు మీద కేంద్రీకరించుకోవాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన జీవితంలో మన బ్యాంకులో ఎంత డబ్బు ఉంటుంది అనేది ఆలోచించడం అదంతా ఒక ఎత్తు, ఒక ఎత్తు. గత సంవత్సరం జీవించిన సంవత్సరం నా బిడ్డలకి పెళ్లి కాలేదు, ఈ సంవత్సరం వివాహం అవుతుందా అని తలంచేది ఒక ఎత్తు. గత సంవత్సరం అంతా ఎంత చదివినా నేను పాస్ అవ్వలేకపోయాను, ఈ సంవత్సరం పాస్ అవుతానని ఆశపడటం అదొక ప్రార్థన, ఒక వాస్తవం, అదొక ఎత్తు. నా గర్భం తెరవబడలేదు, గొట్రాలలా ఉందని ఎమోషన్స్ అయిపోతుంది, నాకు గర్భఫలం రావడం లేదని తలంచి అయ్యా ఈ సంవత్సరంలో నాకు ఒక సంతాన భాగ్యం ఇవ్వనని కోరడం ఒక ఎత్తు. మనిషి ప్రకృతి సంబంధి పరలోక సంబంధికి మారాలంటే మనిషి ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలను పైగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను నిగడం చేసుకోవాలి. మొదట మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, ముందు దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుడి. Seek ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. ఎవరు అడిగారంట ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను బ్లెస్ చేయను ఆయన అంటే ప్రభు అతనికి దర్శనం ఇచ్చి ఎస్ నానా నేను నీకు యువ సమర్థ వరకు తోడై ఉంటానని ప్రభు చెప్పాడంట. ఈయన థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాడంట. అనుకుని థ్యాంక్స్ ఎస్ఐయా, ఎస్ఐయా ప్లీజ్ నన్ను ఒకసారి బ్లెస్ చేయమని అడిగాడంట. ప్రభు అన్నాడంట ఎస్ నానా నీకు తోడై ఉంటాను, యువ సమర్థ వరకు నీకు తోడై ఉంటా అంటే థ్యాంక్ యూ ఎస్ఐయా మమ్మీ, జీసస్ సేడ్ దట్ ఇస్ గోయింగ్ టు బీ విత్ మీ ఆల్ థ్రూట్ మై లైఫ్ టైం. మై లార్డ్ జీసస్ ప్లీజ్ బ్లెస్ మీ వన్స్ అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట పిచ్చి బిడ్డ నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దానికంటే కూడా మించిందా నేను చెప్పబోయే, నేను ఇవ్వబోయే ఆశీర్వాదం, నేనే నీకు తోడై ఉంటే ఆశీర్వాదాలకి ఏమైనా కొరత ఉంటుందా? అతికటో మనం అనుకుంటాము మనం చాలా బలవంతులు అనుకుంటాము, లేకపోతే మనం చాలా బలహీనులు అనుకుంటాము. ఒక చక్కటి కీర్తన ఉన్నది, స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నారు. అందరూ లేచి నిలబడి అతనికి కరచాలని చేసి ఆహ్వానించారు. గొప్ప
గొప్ప దైవజనుడు వస్తున్నాడు ప్రసంగించడానికని. కార్ స్టేడియంలోకి ఎంటర్ అవుతుంది, అందరు లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఈయన ఆయన చూసి వా మీరందరూ నా కొరకు వచ్చారని చెప్పి ఒక్క క్షణం తలంపు వచ్చింది. వెంటనే షాపర్కి చెప్పాడంట, రూమ్కి వెళ్ళిపోయాడంట. రూమ్కి వెళ్ళాడంట, రూమ్కి వెళ్ళి అక్కడ కన్యలతో ప్రార్థన చేశాడంట. అయ్యా వారు వచ్చింది నా కొరకు అదనైనా నీ కొరకు నాయన ఎగిపోయు అని చెప్పి ఆ రోజు ప్రభు చెంత ఒక నూతనమైన ఒక నిబంధన చేసుకొని ఒక ఇంకా బెటర్ బిలీవ్ హ్యాండ్ ఆ రోజు మీటింగ్ వచ్చాడంట. భక్తులు పరిపూర్ణమవు. దిస్ ఇస్ ది ఫోకస్, దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్. మీరు గమనించండి, మీ జీవితంలో చాలా మీకు దొరుకుతుంది కానీ కొన్ని రావు, కొన్ని రావు. అది క్రమేపీ వస్తుంది, అది కొన్ని కొన్ని పూర్తి ఏదైనా వస్తుంది. అది కంటే 15 అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. అబ్రహాముకు అప్పటికి అబ్రహాం అని పేరు కాలే, ఇంకా మార్పు కాలేదు. అబ్రహాం పుట్టి అబ్రహాం, అబ్రహాం కంట దేవుడు నీ యెహోవా ప్రత్యక్షమై అబ్రహాం నేనే నీ, చదవండి 15 మొదటి వచనం, నేనే నీ దాడు, నేను నీకు కేడము దాడనే నా కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నేనే నీకు కేడము, కేడమంటే ఏంటి, ఐఎమ్ యువర్ షీల్డ్ యువర్ గ్రేట్ అండ్ ఎక్సీడింగ్ రివార్డ్. నేనే నీ కేడము ఈ మాట చెప్తే అబ్రహాముకు తృప్తి కలగలేదు. దేవుడు యెహోవా నీవు నాకేమిచ్చిన నాకేమి, నాకు సంతానం లేదయ్యా, నా దాసుడు దాసుల కుటుంబంలో నుంచి పెద్దవాడు ఎలియాజర్ వారికి ఆస్తి పడబోతుంది, నీవు నాకు ఏమిచ్చు నాకేమి. ఆ రోజు దేవుడు యెహోవా అబ్రహామును పరిశోధించి పరీక్షించి ఆ రోజు చెక్కిన చెక్కులతోటి మరి ఎన్నడూ కూడా సంతాన విషయం గురించి టెన్షన్ అవ్వలేదు అబ్రహాము. 15 అధ్యాయంలో ప్రత్యక్షమైన దేవుడు యెహోవా 17లో కూడా ప్రత్యక్షమై నీవు నేనే సర్వశక్తిమంతుడిని దేవుడు, ఐఎమ్ ఎల్ షడ్డాయ్, నేనే సర్వశక్తిమంతుడిని దేవుడును, నీవు నా ఎదుట నడుచుచు నిందారహితులు అన్నాడు ప్రభువా. ఆ రోజు అబ్రహాము చెప్పారు, అయ్యా నాకు సంతానం లేదయ్యా, ఏంటి నాయన మీరు తలంచవచ్చు, మీరు తలంచవచ్చు, నా జీవితంలో నా కుటుంబంలో నేను సేవ చేస్తున్నాను, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కరింపబడితే నా సేవకు సాక్ష్యంగా బలం ఉంటుంది, నువ్వు తలంచవచ్చు. సేవకు సాక్ష్యం నీ మెరకలు కాదు, నీ పుట్టు. సేవకు సాక్ష్యము విశ్వాసికి సాక్ష్యము అది మెరకల్స్ కాదు, దానికంటే మించింది. సంతానం లేకుండా సేవ చేస్తున్న జకరయ్య ఎలిజబెత్లు ఉన్నారు. అటువంటి కాపని నేటి కాలంలో కూడా పనిచేస్తున్నారు. సేవకుల ఇంట్లో ఏదో ఒక లోపం ఉండవచ్చు, ఉంటది ఉంటది ఉండవచ్చు. అందంత మాత్రము ఆ మనుషులకి దేవుడు తోడైన లేడని అర్థం కాదని. God is present with them. అయితే ఒకటి మాత్రం నిశ్చయమని, మన క్రైస్తవ జీవితంలో మన జీవితంలో అన్ని దొరుకుతామని చెప్పలేము. నీవు నా యందును నా మాటలు నీ యందు నిలిచి ఉండి నేనెలా, మీకు ఏది ఇష్టమో అడుగుడు మీకు అనుగ్రహించబడను. యోహాను 15:7 ప్రభు వారు అంటారు, మనం ఆయనలో ఉంటే ఆయన మాటలు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమో అడుగుతామని ప్రభు చెప్పారు. కానీ ఇష్టం వచ్చినట్లు అడగము. ఆయన వాక్యము నీ వాక్యము నాలో ప్రవేశించిన తోడనే నాకు వెలుగు దొరుకుతున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించే నా జీవం నీవయ్యా, నా బాధలో నిరీక్షణ నీవే నా యేసయ్య. కల్వరి ప్రేమ యేసు, కల్వరి ప్రేమ. దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా పోషించి నడిపించిన కర్తవు, నేడు నాయన ఇక్కడ చేరి వచ్చిన బిడలు అనేక మందికి ప్రభు ఒక ఆశీర్వాదంగా మీరు అమర్చారు, అమర్చుతూ ఉన్నారు, అమర్చనై ఉన్నారు. ఈ రాత్రి ప్రభు ప్రతి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విలువైన సమయంలోనికి వచ్చేవన్నాం. అవును నాయన, పరిశుద్ధమైనటువంటి జనముగా
పిలవబడినటువంటి పిలుపు దైవానుసారమైన పిలుపు, లోకానుసారమైన పిలుపు కాదు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మేమందరము కూడా మీ మహిమలో కొనిపోబడాలి. దయచేసి నీ ప్రేమ బిడ్డలను దర్శించండి. ఆలకిస్తున్న జీవితాల వరకు మీ కృపద ఇచ్చేయమని నా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. అందరూ ప్రభుకి మహిమార్థమై ఆమెనని ఘనంగా ప్రలకండి. ఆమెన్. యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమ. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరం చేయి కలిపి ఈ కార్యక్రమమును కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. If you want to participate along with us in this ministry work. మా ఇరువరితో పాటు ఈ పరిచర్య కార్యక్రమములో మా కుటుంబంతో పాటు మీరు గనక పార్టిసిపేట్ చేయాలని మీరు కోరుకొనిన యెడల you can contact our phone number. మా ఫోన్ నంబర్కి ఇక్కడ చూపించబడే పరిచర్య ఫోన్ నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి అనగా సంప్రదించవచ్చు. And you can also send across your seed money to this account. దీని ద్వారా ఇక్కడ వేయబడుచున్న ఈ అకౌంట్ నంబర్కి కూడా మీ యొక్క మరి విత్తనం అనే మీ యొక్క అర్పణ కానుకలు మీరు పంపించవచ్చు. Your seed money will be directly going to this work. మీ విత్తనం అనే మీ యొక్క అర్పణ కానుక పరిచర్య కార్యక్రమముకే నేరుగా వెళ్ళును. And it is going to bless someone somewhere for the glory of God. ఎక్కడ ఎవరినో ప్రభు మహిమార్థమై ఈ యొక్క దీవెన వారిని ఆశీర్వదించును. God bless you. Hallelujah. You build marina bhumilo vishwasamato yesu namamulo nee prarthana vittu deeniki bayapaduchavatta shatrudika mishramaka నేను బాధ పెట్టేటువంటి ఒత్తిడి చేసిన సంఘటనక నీ ఆత్మీయ జీవితానికి ఓ పోరాటం రాబడి కలిగించేటువంటి శ్రమ ఏంటది? వాట్ ఈస్ ద ప్రాబ్లం విచ్ స్టాండ్స్ బిట్వీన్ యూ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? భయపడ్డావంటే యేసు బిడ్డగా ఉండి నువ్వు ఆయన మహిమను తక్కువ ఉంచిన Hallelujah! ఈ రాత్రి నా నీ యేసు గొప్పవాడు. He can do mighty things. ఘనమైనది నిలిచిన ప్రేమ పాపిని నాదు చాపమోసెనే పాపమిరుగకే